పళ్ళు రాల కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను రే యదవల్లారా సన్నాసుల్లారా చవటల్లారా దద్దమ్మల్లారా నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం నా సహనం ఏరా వైసీపీ గుండాగల్లారా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా మీ దగ్గర రౌడీలు ఉన్నారా మీ దగ్గర గుండాలు ఉన్నారా మీ దగ్గర వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ వినుత మీద చెయ్యేస్తారా కొడకల్లారా మీరు భాష రాదనుకున్నారా నాకు ఎరా నేను ఎక్కడ పెరిగాను అనుకుంటున్నారా నేనేమో లండన్లోను న్యూయార్క్లో పెరిగాను అనుకుంటున్నారా ఎదవల్లారా నేను పెరిగింది పుట్టింది పక్కన ఉన్న బాపట్లోరా నేను పుట్టింది ఏదో సన్నగా ఉంటాం నీరసంగా ఉంటాం ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాం సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలారా ఎదవల్లారా బాపట్లో పుట్టినవాడిని సరా గుడ్డుకారం తినేవాడిరా నేను చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడిరా నేను ఒంగోలు గోపాలనగర్ వీధి పళ్ళలో చదువుకున్నానరా నేను మీరింకా అరే మీరింకా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు నేను నేను చిన్న 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 స్కూల్లో చదువుకున్నాను నేను వీధి పళ్ళలో కొడకల్లారా నా భాష తెలుస్తారా మీకు మర్యాద ఇస్తామరా మీకు ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే నేను మాట్లాడా మాట్లాడితే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నావు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నావంటే మీరు చేసుకుంటారా ఎవడు కాదన్నాడు పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి తర్వాత నాకు నేను పెళ్లి చేసుకున్న నా రెండవ భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను మూడోసారి చేసుకున్నా విడాకులు ఇచ్చి చేసుకున్నాను రా సన్నాసులున్నారా ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్పీలతో తిరిగే సన్నాసులున్నారా మీకేంట్రా నేను చెప్పి యదవల్లారా చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు ఈరోజు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు బూతులు తిట్టడంలో ఈ మధ్యకాలంలోనే ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారో మనమంతా చూసాం బూతులు తిట్టడంలో మామూలు బూతులు కూడా కాదవి వీరి రౌడీలు కూడా సైతం అంతటి మాటలు మాట్లాడతారో మాట్లాడారో నాకు తెలియదు నాయకులుగా పేరు చెప్పుకుంటున్న వారు టీవీల్లోకి వచ్చి చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు మన నాయకులా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది వ్యవస్థను చూసినప్పుడు
ఇంటింట అవ్వ తాతల గురించి అక్క చెల్లెమ్మల గురించి ప్రతి కుటుంబంలో ఉన్న ఆ బిడ్డల గురించి మనం ఆలోచిస్తా ఉంటే మొన్ననే దత్తపుత్రుడితో దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తా ఉన్నాడో కూడా మనమంతా చూస్తా ఉన్నాం. మనము ఎవ్వరికీ కూడా అన్యాయం చేయకుండా ఏ ప్రాంతానికి కూడా అన్యాయం చేయకుండా మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది అని మనం చెప్తూ ఉంటే కాదు, మూడు పెళ్ళిళ్ళ వల్లే మేలు జరుగుతాయి, మీరు చేసుకోండి అని ఏకంగా టీవీలలో నాయకులుగా చెప్పుకుంటున్న వారు ఈ మాదిరిగా మాట్లాడడం మొదలుపెడితే ఇక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇక రేపు పొద్దున మన ఇంట్లో మన ఆడవాళ్ళ పరిస్థితులు ఏమిటి, మన కూతుళ్ళ పరిస్థితి ఏమిటి, మన చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి, ఇలా ప్రతి ఒక్కరూ కూడా నాలుగేళ్ళలో ఐదేళ్ళలో కాపురం చేసి ఎంతో కొంత ఇచ్చి విడాకులు ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవడం మొదలు పెడితే ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు నాలుగు సార్లు చేసుకోవడం మొదలు పెడితే మీరు చేసుకోండి అని చెబుతూ పోతే ఇక వ్యవస్థ ఏం బతుకుతుంది, ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏం కావాలి, అక్క చెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి, ఇలాంటి వారా మనకు నాయకులు అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇలాంటి వారు మనకు దశ దిశ చూపగలరా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను.